రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పీపుల్స్ ప్లాజాల తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. వెజ్ నాన్ వెజ్ లల్లా తెలంగాణ ఫేమస్ వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. దీంతోని ఫుడ్ ఫెస్టివల్ కు క్యూ కడుతున్నారు పబ్లిక్. దీని మీద ఇంకిన్ని ముచ్చట్లు ప్రియాంక అందిస్తది. దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా దగ్గర ఫుడ్ కోర్ట్ జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టారు. ఆల్మోస్ట్ లైక్ 22-30 స్టాల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి అంకాపూర్ చికెన్ అనేది కొంచెం యూనిక్నెస్ తోని ఉందన్నమాట. ఇక్కడ చికెన్కి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయంటున్నా. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు దీని ఓనర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎన్ని వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయా చెప్పండి. ఇక్కడ నుంచి మేము నిజామాబాద్ నుంచి అంకాపూర్ చికెన్ అంటే ఇక్కడ ఇప్పుడు స్టాల్ పెట్టాను, తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి. సో కంది చికెన్ ఒకటి ఉంది, అంకాపూర్ దేశీ చికెన్ అంటారు నాటుకోడి, అది ఒకటి ఉంది. ఫిష్ ఉంది, ఫిష్ పుల్స్, ఓన్లీ మరల్ ఫిష్, ఫిష్ పుల్సు. ఇంకోటి బాయిలర్ మటన్ ఫిష్ ప్రాన్స్, ఇవన్నీ డ్రై ఐటమ్, గ్రేవీ ఐటమ్స్ ఉన్నాయి మేడం. అన్ని తెలంగాణ పిండి వంటలు అండి. సకినాలు, మురుకులు, పల్లి చెక్కలు, కర్రీలు, అరిసెలు, బొంది లడ్డు, చెగోడీలు, ఆల్ వెరైటీస్. ఒక 25 వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ ఉంది, గారెలు, మిర్చీలు ఉన్నాయి, పెసర్ గారెలు. రెస్పాన్స్ బాగుంది, బాగుంది. సో ఒకటైతే చెప్పుకోవచ్చు, ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, చెప్పండి అమ్మా ఇక్కడికి వెళ్ళొచ్చా. యూసుఫ్ కూడా, సర్వపిండి, చికెన్, లోకల్ చికెన్, తలకాయ కూర, కౌన్స్ పిట్టలు, మిరపకాయ బజ్జీలు, జిలేబీలు, గవ్వలు, లడ్డూలు, అరిసెలు. సో ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ లైక్ చికెన్కి సంబంధించింది సపరేట్ స్టాల్, పిండి వంటలకు సంబంధించి సపరేట్ స్టాల్. ఇక్కడ మనం పబ్లిక్ చూసుకోవచ్చు, చాలామంది పబ్లికే ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కూకట్పల్లి నుంచి వచ్చామండి. అవునా? ఏం కబాబ్ తీసుకున్నారా? అవునండి. ఎలా ఉంది? బాగున్నా. ఇంకా చేయలేదు, ఆర్డర్ ఇచ్చాం. ఓకే, ఇది కాకుండా ఇంకేం నచ్చింది స్టాల్? తెలంగాణ ఫుడ్స్ అన్ని బాగున్నాయండి. చూడడానికి ఫస్ట్ టైమ్ అవతరణ దినోత్సవం సందర్భంగా వచ్చాం అన్నమాట, ఎంజాయ్ చేద్దామని. నిజంగా ఎంజాయ్ చేయండి, సెలబ్రేషన్ లాగా ఉంది, బాగుంది, నచ్చింది. పండగ వాతావరణం అంతా చాలా బాగుంది. ఫుడ్ తినడానికి, ఎంజాయ్ చేయడానికి మామూలుగా సెట్టింగ్ వేయలేరు. ఇక్కడ టేబుల్స్, చైర్స్ వేసేసి సీటింగ్ కి కంఫర్టబుల్ గా ఉండి తినుకుంటే ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేదాం. చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. చాలా బాగుందండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా ఫుడ్, మన తెలంగాణ స్పెషాలిటీ. పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చికెన్ కబాబ్స్, పాలమూరు చికెన్ కబాబ్స్ వేర్ ఎంజాయింగ్ లాట్. తెలంగాణ ఫార్మేషన్ డే రోజే నా వెడ్డింగ్ డే కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో మర్చిపోలేని రోజు అన్నమాట. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఫ్యామిలీతో వచ్చాము, చక్కగా కబాబ్స్ ఇవన్నీ తింటూ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ యాక్టివ్స్ చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో వచ్చి. ఇవాళ నిజంగా మాకు తెలియకుండా వచ్చాం, చాలా బాగుంది. ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా సూపర్, ఎవ్రీథింగ్ విల్ నాట్ బి పాయింటెడ్ అవుట్. చాలా చాలా బాగున్నాయి. నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, తెలంగాణ వంటకాలు కానీ చెప్పలేనంత చాలా బాగున్నాయి. చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ కానీ చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ ఎక్సలెంట్. మా స్టాల్ గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అన్ని పురాతన కాలంలో చేసినటువంటి, బామ్మలు చేసినటువంటి ఆహార పదార్థాలు మేము తయారు చేస్తున్నాం గత 20 సంవత్సరాల నుండి. వివిధ వర్గాలకు ఏలాంటి రుచి కావాలన్నా ఆ రుచిలో చేసి కూడా మా ప్రత్యేకత.